హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు టెక్నోస్ ఎపిసోడ్ 1079. ఈరోజు డేట్ 1 సెప్టెంబర్ 2022. ఫ్రెండ్స్, ఇక ఈరోజు డీల్ ఆఫ్ దేలో మీకు అమెజాన్లో న్యూట్రిషన్ ప్రొడక్ట్స్ మీద భారీ లూట్స్ అయితే వచ్చినాయి. 7,000 రూపాయలది 600, 4,000 రూపాయలది 199, 5,000 రూపాయలది 299, ఇలాంటివి ఒక 30-40 వచ్చినాయి. నెంబర్ ఆఫ్ లూట్ డీల్స్ అయితే నేను యాడ్ చేశాను. ఛానల్లో రెగ్యులర్గా ఫాలో అవుతుంటే నేను ఇలాంటి డీల్స్ అయితే తెలుస్తూ ఉంటాయి. కొన్ని యాడ్ చేస్తాను, కింద డిస్క్రిప్షన్లో ఒకసారి చెక్ చేయండి. ఇంకా నెంబర్ ఆఫ్ డీల్స్ కోసం ఛానల్ సంబంధించిన డీల్స్ గ్రూప్ని ఫాలో అయిపోండి. అక్కడ నుంచి మీ నెంబర్ ఆఫ్ డీల్స్ లూట్ చేయండి. ఈ డీల్స్ గ్రూప్లో చాలామంది జాయిన్ అవ్వడానికి ఇబ్బంది పడుతున్నారు, అంటే ఐ మీన్ ప్రాపర్గా వర్క్ కావట్లేదు లింక్ అని చెప్పి కామెంట్స్ రాస్తున్నారు కదా. సో వాళ్ళ కోసం నేను ఈరోజు ఒక షార్ట్ వీడియో కూడా పెట్టాను, ఎలా జాయిన్ అవ్వాలి, ప్రాపర్ ఛానల్లో ఎలా జాయిన్ అవ్వాలనేది. ఆ షార్ట్ వీడియో కూడా ఒకసారి చెక్ చేయండి, మీకు ఒక క్లారిటీ అయితే వస్తుంది. ఇక ఈరోజు టెక్నోస్లోకి వెళ్ళడానికంటే ముందు ప్రజెంట్గా నేను జేడబ్ల్యూ మ్యారియట్లో ఉన్నాను. ఇది ఏ సిటీ అనేది ప్రజెంట్గా అండర్ ఎంబర్గో. ఇవాళ నైట్ లోపు మీకు ఒక ట్వీట్ అయితే పెడతాను, అలాగే లేదంటే రేపు మధ్యాహ్నం లోపు మీకు క్లారిటీ వస్తుంది. కానీ వీడియో మాత్రం లైవ్ అయ్యేది మండే రోజో ట్యూస్డే రోజో లైవ్ అవుతుంది. అప్ టు అంటే మండే ట్యూస్డే వరకు ఇది అండర్ స్ట్రిక్ట్ ఎంబార్గోనే, కాకపోతే ఏ బ్రాండ్ అనేది మీకు ఈవినింగ్ లోపు ఒక క్లారిటీ అయితే వస్తుందన్నమాట. సో ముందుగా అయితే మీ అందరికీ పేరున థ్యాంక్ యూ వెరీ మచ్, ఇలాంటి ఒక సపోర్ట్ ఇచ్చినందుకు. అండ్ ఫ్యూచర్లో కూడా ఇలాంటివి చాలా వరకు బ్రాండ్స్ మనల్ని ఇన్వైట్ చేయాలని అనుకుంటున్నాను. ఇది ఆల్రెడీ ఇంతకుముందు పరిచయం ఉన్న బ్రాండే, కాకపోతే ఇది ఒక ఈవెంట్ ఒకటి జరుగుతుంది, దానికి మనల్ని కూడా ఇన్వైట్ చేశారు. థ్యాంక్ యూ వెరీ మచ్ అండ్ మీ అందరి సపోర్ట్తోనే ఇదంతా నేను అయితే అనుకున్నాను. ఫ్యూచర్లో కూడా మీ సపోర్ట్ ఇలాగే ఉండాలని కోరుకుంటున్నాను. సో ఇక టెక్నోస్లోకి వెళ్ళిపోదాం. ఫస్ట్ మనకి రెడ్మీ నుంచి రెడ్మీ 11 ప్రైమ్ 5G అనేది మనకి రేపు 6వ తారీఖు లాంచ్ కాబోతుంది కదా. సో దాంతోపాటు ఒక 4G వేరియంట్ కూడా వీళ్ళు లాంచ్ చేస్తారని నేను మీకు ఒక 2-3 రోజుల నుంచి చెప్తూనే ఉన్నాను కదా. సో దానికి సంబంధించిన కన్ఫర్మేషన్ ఈరోజు వీళ్ళు ఇచ్చేశారు అఫీషియల్గా. సో రెడ్మీ 11 ప్రైమ్ 4G కూడా అదే రోజు లాంచ్ అవుతుంది. సో దీంట్లో ఏ ప్రాసెసర్ వాడతారంటే సింపుల్ G99 ప్రాసెసర్ అనుకుంటున్నాను, ఎందుకంటే ఇదే ఫోను పోకో M5 4G అనే పేరుతో రీబ్రాండ్ అవుతుంది కాబట్టి ఇదే అయి ఉండొచ్చు అని నేనైతే అనుకుంటున్నాను. అలాగే నెక్స్ట్ మనకి ఇన్ఫినిక్స్ నుంచి, ఇన్ఫినిక్స్ వాళ్ళు లాస్ట్ ఇయర్ లాంచ్ చేసినవి అలాగే ఇయర్ లాంచ్ చేసిన కొన్ని ఫోన్స్కి Android 12 అప్డేట్ అనేది ఇప్పుడు ఇస్తున్నారు. ఇప్పుడు September 1 అంటే ఈ వీక్లో వీళ్ళు చాలా వరకు ఫోన్స్కి Android 12 అప్డేట్ అయితే రోల్అవుట్ చేస్తామని చెప్తున్నారు. దాంట్లో ఇన్ఫినిక్స్ 05G, ఇన్ఫినిక్స్ Note 11 సిరీస్, అలాగే ఇన్ఫినిక్స్ Note 12 సిరీస్ వీటికి ముందుగా Android 12 అప్డేట్ అయితే రోల్అవుట్ చేస్తామని చెప్తున్నారు. సో ఎవరైతే ఈ సిరీస్ ఫోన్స్ వాడుతున్నారో ఒకసారి చెక్ చేసుకోండి. నెక్స్ట్ మనకి ఇండియన్ గవర్నమెంట్ నుంచి, ఇండియన్ గవర్నమెంట్లోనే ఐటీ డిపార్ట్మెంట్ వాళ్ళు ఒక క్లారిటీ అయితే ఇచ్చారు. ఐటీ మినిస్టర్ క్లారిటీ ఇచ్చారు, రాజీవ్ చంద్రశేఖర్ గారు. సో ఏం చెప్పింది దాని ప్రకారం అయితే రీసెంట్గా ఒక 1-10 డేస్ బ్యాక్ అనుకుంటా, 1 వీక్ 10 డేస్ బ్యాక్ మన ఇండియాలో 12,000 బిలో ఉన్న చైనీస్ స్మార్ట్ ఫోన్స్ని బ్యాన్ చేస్తారు గవర్నమెంట్ వాళ్ళని చెప్పి చాలా వరకు న్యూస్లు వచ్చినాయి కదా. సో ఈ న్యూస్లో ఎలాంటి వాస్తవం అయితే లేదని చెప్పి ఇవాళ ఐటీ మినిస్టర్ చంద్రశేఖర్ గారు చెప్పారు. సో దాన్ని బట్టి ఫ్యూచర్లో మన ఇండియాలో 12,000 కంటే తక్కువ ఉన్న బడ్జెట్లో ఉన్న చైనీస్ స్మార్ట్ ఫోన్స్, ఇక్కడ చైనీస్ స్మార్ట్ ఫోన్స్ కాంది ఏది అనేది నా క్వశ్చన్. ఇక్కడ అన్నీ ఉన్నాయి చైనీస్ స్మార్ట్ ఫోన్స్, అన్నీ కూడా చైనాలోనే మ్యానుఫ్యాక్చరింగ్ జరుగుతుంది. ఇక్కడికి వచ్చి వాళ్ళు స్టిక్కర్ రింగులు వేసుకుంటారు, కాకపోతే ఈ మేడ్ ఇన్ ఇండియా అని పెట్టుకుంటారు. సో అది వేరే విషయం, అది సెకండరీ. కాకపోతే అన్నీ చైనీస్ బ్రాండ్లే కదా. సో ఈ ఫోన్లు ఎలాంటివి ప్రాబ్లం లేదు అని చెప్పి, ఎలాంటివి బ్యాన్ జరిగే అవకాశం లేదని చెప్పి వీళ్ళైతే ఒక క్లారిటీ అయితే ఇచ్చారనమాట. నెక్స్ట్ మనకి ఐకు నుంచి మాత్రం చాలా ఇంట్రెస్టింగ్ స్మార్ట్ ఫోన్ రాబోతుంది. Under 14 or under 15,000 rupees బడ్జెట్లో మీకు ఒక కొత్త Snapdragon 400 సిరీస్ 5G ప్రాసెసర్తో రాబోతుంది. 120Hz డిస్ప్లే, 50MP కెమెరా, 5000mAh బ్యాటరీ, Android 12 ఇలాంటి సూపర్ ఫీచర్స్తో ఇది రాబోతుంది, కొత్త ప్రాసెసర్తో రాబోతుంది ఇది. సో ఇది వెరీ సూన్ మన ఇండియాలో ఎక్స్పెక్ట్ చేసే అవకాశం అయితే ఉంటుంది. నెక్స్ట్ మనకి యాపిల్ నుంచి, యాపిల్ iPhone 14 సిరీస్ September 7 లాంచ్ కాబోతుంది. ఇది అందరికీ తెలిసిన విషయమే, దీంట్లో 4 ఫోన్స్ వరకు ఉంటాయి అది కూడా అందరికీ తెలిసిన విషయమే. వీటికి సంబంధించిన డిజైన్స్ గురించి మాత్రం ఇప్పటికీ చాలామంది డౌట్ ఉంది, ఇది కూడా అందరికీ తెలిసిన విషయమే. సో దాంట్లో iPhone 14 Pro డిజైన్ మాత్రం ఏదైతే ఇప్పుడు మీకు స్క్రీన్ మీద చూస్తున్న డిజైన్ ఉందో ఇలాంటి డిజైన్లో ఉండే అవకాశం అయితే ఉంటుందని చాలా వరకు న్యూస్ ఇంతకుముందు కూడా వచ్చినాయి, ఈరోజు కూడా వచ్చినాయి. సో దాన్ని బట్టి చూస్తే ఇదే డిజైన్తో వచ్చే అవకాశం అయితే ఉంటుందని తెలుస్తుంది. అయితే iPhone 14 సిరీస్లో ఇప్పుడు ఈ 14 Pro మనకి పైన ఏదైతే ఈ పంచు ప్లస్ పిల్లు రెండింటి కాంబినేషన్ ఉందో అది యాక్చువల్గా ఒక పిల్ లాగా కూడా ఫామ్ అవుతుంది, అంటే కంప్లీట్ పిల్ లాగా కూడా ఫామ్ అవుతుంది. ఇది ఒక సాఫ్ట్వేర్ బేస్డ్ సాఫ్ట్వేర్ ద్వారా అది పిల్లులాగా అయిపోతుందన్నమాట. నెక్స్ట్ మనకి జియో నుంచి, Jio Phone 5G అనేది మనకి వెరీ సూన్ లాంచ్ కాబోతుంది. దీని గురించి ఆల్రెడీ ఇంతకుముందు క్లారిటీ కూడా ఇచ్చారు వీళ్ళు. అయితే ఈ Jio Phone 5G అనేది
స్పెసిఫికేషన్స్ అనేవి కొన్ని బయటకు వచ్చినాయి. 6.5 inches హెచ్డి ప్లస్ రిజల్యూషన్తో ఐపీఎస్ ఎల్సీ డిస్ప్లే ఉంటుంది. స్నాప్డ్రాగన్ 480 5G ప్రాసెసర్, బ్యాక్ సైడ్ 13+2, ఫ్రంట్ సైడ్ 8 MP, 5000 mAh బ్యాటరీ, 18 watts ఫాస్ట్ ఛార్జింగ్తో ఈ ఫోన్ అయితే ఉండే అవకాశం అయితే ఉంటుందని తెలిసింది. ఇది అండర్ 10,000 rupees బడ్జెట్లో ఉంటుందని ఒక అంచనా, ఇలాగే ఉంటుందా లేదన్నా మాత్రం వెయిట్ చేయాలి. నెక్స్ట్ న్యూస్ మనకి డిస్నీ హాట్స్టార్ నుంచి. సో డిస్నీ హాట్స్టార్లో మనకి డిస్నీ ప్లస్ హాట్స్టార్ మొబైల్ వర్షన్ ఉంది కదా, సో దీంట్లో కూడా డాల్బీ అట్మాస్ సపోర్ట్ అనేది ప్రజెంట్గా మన ఇండియాలో టెస్ట్ చేస్తున్నారు. సో సూన్ మీకు ఒక అప్డేట్ రూపంలో ఈ డాల్బీ అట్మాస్ అనేది మొబైల్ వర్షన్స్లో కూడా మీకు చూసే అవకాశం అయితే ఉంటుంది. ఇక ఈరోజు యాప్ ఆఫ్ డేలో కూడా మీకు కొన్ని ఒక యాప్ అయితే ఉంటుంది, కింద డిస్క్రిప్షన్లో ఒకసారి చెక్ చేయండి, ఫోన్ ఎక్కడ ఉంది చెక్ చేయాల్సింది, అందుకని యాడ్ చేయలేదు, చెప్పలేదు, యాడ్ చేస్తాను, డోంట్ వరీ, లింక్ అక్కడే ఉంటుంది, ఒకసారి చెక్ చేయండి. ఇంకా నెంబర్ ఆఫ్ డీల్స్ కోసం ఛానల్ ఫాలో అయిపోండి. సెప్టెంబర్ సేల్స్ ఇవి చాలా చాలా పెద్ద సేల్స్, ఇండియాలోనే బిగ్గెస్ట్ సేల్ ఇది. కొంచెం యాక్టివ్గా ఉండండి డీల్స్ ఛానల్లో. ఈ మంత్ మొత్తం కూడా మీరు ఫుల్లీ యాక్టివ్ ఉండాలి. మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను, నెంబర్ ఆఫ్ లు డీల్స్ అనేవి మీకు వస్తూ ఉంటాయి అన్నమాట. సో వీడియో లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, మన ఛానల్ ఎప్పుడు సపోర్ట్ చేస్తున్నాయి. మీ అందరికీ మళ్ళీ ఇంకొకసారి థ్యాంక్స్ చెప్తూ దిస్ ఈజ్ రఫీ సైనింగ్ ఆఫ్. జై హింద్.